భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళి ఇప్పుడు మనం విందాం. ఇవాళ్టి తారీఖు 16 మే 2021. ఇవాళ మనం బాబా చెప్పిన అవ్యక్త మహావాక్యాలను రివైజ్ చేసుకుందాం. ఒరిజినల్ డేట్ 31/12/1987. అంటే ఇది న్యూ ఇయర్ సందర్భంగా జరిగినటువంటి మురళి. మురళి యొక్క హెడ్డింగ్ కొత్త సంవత్సరం బాబా సమానంగా అయ్యే సంవత్సరం. ఈ రోజు త్రిమూర్తి తండ్రి మూడు సంగమాలను చూస్తున్నారు. మొదటిది తండ్రి మరియు పిల్లల యొక్క సంగమం. రెండు, ఈ యుగమే సంగమ యుగము. మూడవది, ఈ రోజు సంవత్సరాల సంగమం. మూడు సంగమాలకు తమ తమ విశేషత ఉంది. ప్రతి సంగమం పరివర్తన అయ్యేందుకు ప్రేరణ ఇస్తుంది. అంతే కదా, సంగమం అంటే ఏంటి? చేంజ్ రాబోతుంది. ఆ సంధి కాలాన్నే మనం సంగమ సమయం అని అంటాము. సంగమయుగము విశ్వ పరివర్తనకు ప్రేరణనిస్తుంది. తండ్రి మరియు పిల్లల సంగమము సర్వశ్రేష్ఠ భాగ్యము మరియు శ్రేష్ఠ ప్రాప్తులను అనుభూతి చేయిస్తుంది. సంవత్సరాల సంగమము నవీనతకు ప్రేరణనిస్తుంది. సో ఇలా బాబా మూడు సంగమాల యొక్క విశేషతని బాబా తెలియచేశారు. శ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతి సంకల్పంలో సర్వులకు కళ్యాణము చేసే, శ్రేష్ఠ పరివర్తన చేసే, వశీభూతుల నుండి స్వతంత్రులుగా చేసే మనస ఆశీర్వాదాలు లేక సంతోషకరమైన శుభాకాంక్షలు సదా నాచురల్ రూపంలో కనిపించాలి. ఎందుకంటే మీరందరూ దాతలు అనగా దేవతలు, ఇచ్చేవారు. కనుక ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా సంతోషాల శుభాకాంక్షలు ఇస్తూ ఉండండి. అయితే కేవలం ఈరోజు లేక రేపు మాత్రమే నడుస్తూ తిరుగుతూ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అని చెప్తూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేయడం కాదు. ఓన్లీ 31st మాత్రమే కాదు, భలే చెప్పండి కానీ మనస్ఫూర్తిగా చెప్పండి, కానీ పూర్తి సంవత్సరం అంతా కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అన్నారు బాబా? మీరు దేవతలు, దాతలు కాబట్టి అని చెప్తున్నారు. కేవలం ఈ 2 రోజులు మాత్రమే కాదు, కనుక ప్రతి సమయం దిల్ఖుష్ మిఠాయిని పంచుతూ ఉండండి. కేవలం ఒక్కరోజు మాత్రమే మిఠాయి తిని తినిపించడం కాదు, రేపు తినే మిఠాయిలు ఎన్ని కావాలంటే అన్ని తినండి. అందరికీ చాలా చాలా మిఠాయిలు తినిపించండి, కానీ ఇదే విధంగా ప్రతి ఒక్కరికి సదా దిల్ఖుష్ మిఠాయి తినిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అది తినేవారికే కాదు, తినిపించేవారికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరానికి ఉన్న విశేషత చూడండి, 87 వెళ్ళి 88 కదా రాబోతోంది. సో బాబా అంటున్నారు నంబర్ కూడా 8, 8. 8కి ఎంత మహత్యం ఉంది. మీ పూజ్య రూపాన్ని చూసినట్లయితే అష్టభుజాధారి అష్టశక్తులు దీని స్మృతి చిహ్నాలే. అష్టరత్నాలు అష్టరాజధానులు ఇలా 8కి రకరకాల రూపాలతో మహిమ ఉంది. కనుక ఈ సంవత్సరాన్ని విశేషంగా బాబా సమానం అవ్వాలనే దృఢ సంకల్పం చేసే సంవత్సరంగా జరుపుకోండి. ఏ కర్మ చేసినా బాబా సమానంగా చేయండి. సంకల్పం చేసినా, మాట మాట్లాడినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా బాబా సమానంగా ఉండాలి. బ్రహ్మ బాబా సమానంగా అవ్వడమైతే సులభమే కదా, ఎందుకంటే సాకారంలో ఉన్నారు. బ్రహ్మ బాబా సాకారంలో ఉండేవారు కదా, 84 జన్మలు తీసుకునే ఆత్మ. బ్రహ్మ యొక్క ఆత్మ సంపూర్ణ 84 జన్మలు తీసుకున్న ఆత్మ. పూజ్యునిగా మరియు పూజారిగా అన్నిటిలోనూ అనుభవీ ఆత్మ. పాత ప్రపంచము, పాత సంస్కారాలు, పాత లెక్కాచారాలు, సంఘటనలో నడవడం మరియు నడిపించడం అన్ని విషయాల్లోనూ అనుభవి ఆత్మ. చాలాసార్లు అంటారు బాబాకి ఏం తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ అని. కానీ ఇప్పుడు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం 6. ఒక సెంటర్లో మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు? 10-15. కానీ బాబా సమయంలో ఎంతమంది ఉండేవారు? రమారమి 350 మంది ఉండేవారు. అందరూ ఒక దగ్గరే ఉండేవారు. సో అందుకనే అన్ని విషయాల్లోనూ కాదా బాబా అనుభవి. ఫాలో చేయడం కష్టమేమీ కాదు. అంతేకాక బ్రహ్మ బాబా ప్రతి అడుగుపై అడుగు వేయండి అని బాబా అంటూ ఉన్నారు.
కనుక కొత్త సంవత్సరం సదా శుభాకాంక్షలు ఇచ్చే సంవత్సరం. కొత్త సంవత్సరం సదా బాబా సమానంగా అయ్యే సంవత్సరం. కొత్త సంవత్సరం బ్రహ్మ బాబాని ఫాలో చేసే సంవత్సరం. సో ఇలాగా అనేక నూతనమైనటువంటి విషయాలను ఆరంభించమని ఈ యొక్క న్యూ ఇయర్ తాలూకా అవ్యక్తవాణిలో చెప్పారు. ఇప్పుడు బాబా ఇచ్చినటువంటి ప్రియ స్మృతులను మనం విందా. నలువైపులా ఉన్న పిల్లలందరికీ కొత్త సంవత్సరం యొక్క మహానత ద్వారా మహాన్గా అయ్యే శుభాకాంక్షలు సదా జతలో ఉండాలి. సర్వధైర్యం కలవారు, ఫాలో ఫాదర్ చేసేవారు, సదా ఒకరికొకరు దిల్కుష్ మిఠాయి తినిపించేవారు, సదా ఫరిష్టాలుగా అయ్యి ఆశీర్వాదాలు ఇచ్చేవారు, ఇలాంటి బాబా సమానమైన దయాలు కృపాలు పిల్లలకు సమానంగా అయ్యే శుభాకాంక్షలతో పాటు బాప్దాదా యొక్క యాత్యార్ మరియు నమస్తే. మనల్ని ఇలా తయారు చేస్తున్నటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి బాప్దాదాలకి ఇద్దరికీ కూడా యాప్యార్ గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఇవాంటి వరదానం మనకి ఏంటి, సంశయంతో కూడిన సంకల్పాలను సమాప్తం చేసి మాయాజీతులుగా అయ్యే విజయీ రత్న భవం. వివరణ బాబా ఇస్తున్నారు, ఎప్పుడూ కూడా మేము ఫెయిల్ అవుతామేమో తెలీదు అనే సంశయంతో కూడిన సంకల్పం మొదటే ఉత్పన్నమవ్వరాదు. సంశయ బుద్ధిగా గలవారిగా అయినప్పుడే ఓటమి కలుగుతుంది. కనుక సదా మేము విజయాన్ని ప్రాప్తి చేసుకునే చూపిస్తాము అనే సంకల్పమే ఉండాలి. విజయము మా జన్మసిద్ధ అధికారము. ఇలా అధికారులుగా అయ్యి కర్మ చేస్తే విజయం అనగా సఫలత యొక్క అధికారం తప్పకుండా ప్రాప్తమవుతుంది. దీని ద్వారానే విజయ రత్నాలుగా అవుతారు. కనుక మాస్టర్ జ్ఞాన సాగర్ల నోటి నుండి ఏమో తెలియదు అనే శబ్దము ఎప్పుడూ వెలువడరాదు. ఏమవుతుంది, ఎవరికి తెలుసు పురుషార్థంలో పాస్ అవుతామో లేదో అని ఇలాంటి సంశయ సంకల్పాలు రానే రానివ్వద్దు అంటున్నారు బాబా. చివరిగా స్లోగన్, దయాభావన సహజంగానే నిమిత్త భావాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఇది ఇవాళ భగవంతుడు చెప్పినటువంటి సత్యగీత జ్ఞాన మురళి. ఓం శాంతి.